శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం కొల్హాపూర్ కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సింగోటం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామి శివకేశవులకు అభేదంగా ఉన్నట్లు లింగ రూపంలో పూజలు అందుకుంటున్నారు. నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తర్వాత ఈ ప్రాంతంలో అంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. ప్రధాన ఆలయానికి ఎదురుగా రత్నగిరి కొండపై రాణి రత్నమాంబ నిర్మించిన రత్నలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం సురభి వంశానికి చెందిన పాలకులలో 11వ తరానికి చెందిన సింగమనాయుడు అనే భూపాలుడి పాలనా కాలంలో చిన్న ఆలయం నిర్మించబడిందని తెలుస్తుంది. దానిపైనే నేడు అతిపెద్ద ఆలయం నిర్మించబడింది. సింగోటం గ్రామంలో ఒక పేద రైతు పొలం దున్నుతుండగా నాగలికి ఒక శిల అడ్డువు తగిలింది. దాన్ని తొలగించి గట్టుపై ఉంచాడు రైతు. అయితే ఆ శిల ప్రతిరోజు పొలం గట్టు నుండి మాయమై మళ్లీ నాగలికి అడ్డు తగులుతుండగా రైతు భయపడిపోయాడు. అనంతరం శిలారూపంలో ఉన్న శ్రీ నరసింహస్వామి సింగమనాయుడికి కలలో కనిపించి, ప్రతిరోజు రైతుకు కనిపిస్తున్నా అతడు నన్ను గుర్తించలేదు, నీవు వెళ్లి సూర్యోదయానికి ముందే లింగ రూపంలో ఉన్న నన్ను పవిత్ర స్థలంలో ప్రతిష్ఠించమని ఆదేశించాడట. నిద్ర మేల్కొని వెంటనే ఆ రాజు లింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అప్పటి నుండి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయం పక్కనే గల గుండం నందు భక్తులు స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. 3 అంతస్తుల గాలిగోపురం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాకారం ధ్వజస్తంభం, మండపాలు, ముఖమండపం, గర్భాలయం కలిగి ఉంటుంది. మూల విరాట్టు స్వయంభూమూర్తి. ఇక్కడ భక్తులకు నరసింహస్వామి లింగాకారంలో దర్శనమిస్తాడు. లింగాకారానికి కళ్ళు, నోరు, ముక్కు చిహ్నములు మరియు 9 చక్రములు, బొడ్డు వద్ద రత్నం పొదిగి ఉంటుంది. నిత్యాభిషేకానంతరం పంచలోహ కవచంతో కప్పబడుతుంది. స్వామి నిలువు నామాలతో పాటు అడ్డనామాలను కలిగి ఉంటారు. ఇక్కడ శని సోమవారాలలో విశేష పూజలు జరుగుతాయి. సంక్రాంతి పర్వదినం అనంతరం 45 రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా స్వామివారికి కళ్యాణం, రథోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ స్వామిని మొక్కుబడుల స్వామిగా భక్తులు నమ్మి కొలిచి పూజిస్తారు. వారి వారి మొక్కులను అనుసరించి భక్తులు స్వామివారికి వివిధ రకాల పూజలు, అభిషేకాలు భక్తితో నిర్వహిస్తారు.